కర్ణుని గొప్పదనం పిల్లల కథ. మహాభారత యుద్ధం మొదలైంది. కర్ణార్జుల మధ్య ఘోర యుద్ధం జరుగుతోంది. ఒక దశలో కర్ణుడు నాగాస్త్రాన్ని తీసి నుదుట కద్దుకొని దాన్ని అర్జునునిపైకి ప్రయోగించాడు. అమోఘమైన ఆ బాణం అతివేగంగా పోయి అర్జునుని శిరస్సు ఖండించేదే. ఇది గ్రహించిన శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని కిందకు నొక్కిపట్టి ఉంచడం వల్ల నాగాస్త్రం అర్జునుని శిరస్సుకి అర్ధంగుళం మీదుగా పోయి వ్యర్థమైంది. నాగాస్త్రం అదే వేగంతో తిరిగి కర్ణుని వద్దకు చేరి, కర్ణ, శ్రీకృష్ణుని మాయ వల్ల నా గురి వెంట్రుకవాసిలో తప్పింది. రెండవసారి నన్ను అర్జునునిపై ప్రయోగించు. శ్రీకృష్ణుడే కాదు, త్రిమూర్తులు మాయలిసి పనిన అద్వితీయ శక్తి గల నేను వాటిని ఛేదించి అర్జునుని శిరస్సు ఖండిస్తాను. హూ, నన్ను ప్రయోగించు, నీకు విజయం చేకూరుస్తాను అంటూ కోరింది. కర్ణుడు యుద్ధం చేస్తూనే నాగాస్త్రం మాటలు విని, నాగాస్త్రమ్మా, నన్ను మన్నించు. ఒకసారి ప్రయోగించిన బాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రెండవసారి ప్రయోగించేందుకు నేను ఇష్టపడను. దయచేసి నిష్క్రమించు అంటూ నాగాస్త్రానికి నమస్కరించాడు. ప్రాణాపాయ స్థితిలోనైనా నియమం తప్పని కర్ణుని గొప్పతనానికి నాగాస్త్రం ముగ్ధురాలై నిష్క్రమించింది. ఇలాంటి మంచి కథలు మీకు కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి దీన్ని ఇతరులకు షేర్ చేయండి.